नमस्ते वेलकम टू न्यूज़ 9 टीवी नेनु शैलजा। निजामाबाद कलेक्टरेट कार्यालयं वद्द ग्राम पंचायती कार्मिकुलु सीआईटीयू आध्वर्यंलो धर्ना निर्वहिंचारु। ई संदर्भंगा सीआईटीयू जिल्ला प्रधान कार्यदर्शी नूर्जहान मात्लाडुतू ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్ చట్టం పేరుతో మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని అమలు చేయాలని ఒత్తిడి చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికుల చేత బలవంతంగా బాండ్ పేపర్లు రాయించుకొని కార్మికులను మార్చాలని ప్రయత్నం చేయడాన్ని తీవ్ర ఆభ్యంతరం తెలియజేస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపైన కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాం। అందులో భాగంగా నిజామాబాద్ లో నిర్వహిస్తా ఉన్నాం। ముఖ్యంగా ఇవాల గ్రామ పంచాయతీ కార్మికుల తోటి అనేక వెట్టి చాకరి చేయించుకొని తెలంగాణ ప్రభుత్వం ఇవాల నడి రోడ్డు మీద వదిలేయడం జరిగింది। మేము అడగదలుచుకున్నాం ఇవాల కరోనా నేపథ్యంలో ఇవాల ప్రజలందరికీ కార్మికులందరికీ ఇవాల గ్రామ పంచాయతీ కార్మికులు సేవలు అందిస్తా ఉన్నారు। ఈ సేవల నేపథ్యంలో ఇవాల మల్టీ పర్పస్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులకు ఏదైతే మరుగుదొడ్లు ఉన్నాయో మరుగుదొడ్లను కడిపిచ్చే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం। ఇవి కొత్తగా ఒక జీవను విడుదల చేయడం జరిగింది। 2026 జీవో ఏందంటే ఆ జీవో సారాంశం ఇవాల గ్రామ పంచాయతీ వర్కర్లందరూ మోర్లు కడిగి రోడ్లు సాఫ్ చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉంటే ప్రభుత్వం సహించలేకపోతుంది। ప్రభుత్వం ఇవాల భరించలేకపోతుంది। ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు పని సరిపోదు। ఇప్పటికైనా ఏదైతే ప్రభుత్వం ఇస్కొస్తున్నాయో అందులో కూడా దొడ్లను కడగాలని చెప్తా ఉంది। ఇది సరైంది కాదు। కబర్దారి తెలంగాణ ప్రభుత్వం మేము హెచ్చరించదలుచుకున్నాం। ఇవాల తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సమస్యల మీద వెట్టి చాకిరి చేస్తా ఉన్నారు। తరాల నుండి పని చేస్తా ఉన్నారు। ఇవాల ఒక వైపు నుంచి సర్పంచుల వేధింపులు, అధికారుల వేధింపులు, రెండో వైపు నుంచి ప్రభుత్వం పని భారం పెంచుతా ఉంది। ఇది సరైంది కాదు। పని భారాన్ని వెంటనే తగ్గించాలి। చిక్కు శరం ఈ ప్రభుత్వానికి లేదా అని నేను అడగదలుచుకున్నాను। ఏ గ్రామ పంచాయతీ కార్మికులు అంటే అంత చులకన్నా? గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలు అంటే అంత ఇబ్బందికరమా? ఇవాళ టాయిలెట్లు కడగతందుకి ఇవాళ ఏదైతే స్కూల్లో మధ్యతరగతి కార్మికులు ఉన్నారు, మధ్యతరగతి ఉద్యోగులు ఉన్నారు, అదేవిధంగా స్వచ్ఛ కార్మికులు ఉన్నారు, మధ్యాహ్న భోజనం కార్మికులు ఉన్నారు, ఆ కార్మికులను ఉద్యోగులను తొలగించి ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులతోటి ఇవాళ రెండోసారి మళ్ళీ పని పెట్టడానికి, పని భారం చేయడానికి చేస్తూ ఉంది। ఇది సరైంది కాదు। మేము అడగదలుచుకున్నాం వెంటనే మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి। 2026 జీవోని మరుగుదొడ్లను కడిగిచ్చే జీవోను వెంటనే రద్దు చేయాలి। గ్రామ పంచాయతీ కార్మికులకు ఈఎస్పీఎఫ్ సౌకర్యం కల్పించాలి। ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 8500 రూపాయలు వెంటనే అమలు చేయాలి। గ్రామ స్థాయి వరకు సర్పంచుల వేధింపులు పెరిగినాయి, సర్పంచుల వేధింపులు ఆపుకుంటే సరే, లేకుంటే ఈ పోరాటాన్ని మరీ ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం। కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి ప్రజల మనోభావాలను గౌరవించాలని కరీంనగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పల్లనేని వేణుగోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఎంఐఎంకి తొత్తుగా మారిందని ఆరోపించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంపాల సంతోష్, ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనిల్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు। సెప్టెంబర్ 17 రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు తిమ్మాపూర్ మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చాం। తెలంగాణలో రజాకర్ల పాలనలో జరిగిన అకృత్యాలను, దౌర్జన్యాలను దృష్టిలో ఉంచుకొని విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణలోని ప్రజలంతా ముక్తకంఠంతో అంటున్నప్పటికీ కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది। ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం విమోచన దినోత్సవ వేడుకలు జరుపుతున్న సందర్భంలో పోలీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అణచివేత కార్యక్రమాలు చేస్తుంది। ఈసారి కూడా సెప్టెంబర్ 17 రోజున కార్యక్రమాలను చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది। ఇటువంటి కార్యక్రమాలకు పోలీసుల ద్వారా ఎటువంటి సమస్యలు ఏమైనా సృష్టించినట్టుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం। ఇప్పటికైనా ప్రభుత్వం
ఎంఐఎం యొక్క మాటలకు తలగొకుండా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రజల మనోభావాలకు గౌరవం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలని కోరుతున్నాం తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు సూర్ జయేశ్వరాచారి జై హింద్ ఆలూరులో జరుగుతున్న నాడు నేడు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తున్నట్టు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందటంతో పనులలో నాణ్యతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి వేణుగోపాల్ తెలిపారు. సోమవారం హాలహర్వి ఆలూరు కస్తూర్బా స్కూల్ మోడల్ స్కూల్లో జరుగుతున్న నాడు నేడు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అక్టోబర్ 5న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేసేందుకు సిద్ధం చేశామన్నారు. అలాగే విద్యార్థులకు మాస్కులను కూడా సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాగప్ప, జెఈ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ ఈరన్న, కాంట్రాక్టర్ చౌదరి పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్ళాలనేటువంటి సదుద్దేశంతో నాడు నేడు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మన కర్నూలు జిల్లాకు నాడు నేడు మొదటి దశలో 1044 పాఠశాలలను అభివృద్ధి చేయాలనేటువంటి సదుద్దేశంతో 290 కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయంతో పనులను ప్రారంభించారు. ఇంతవరకు 1044 పాఠశాలలకు సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ నిధులను మినహాయిస్తే 102 కోట్లను నిధులను విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా పాఠశాలల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ హాలహర్వి మరియు కేజీబీవీ యొక్క ఆలూరు పాఠశాలను కూడా ఈరోజు సందర్శించడం జరిగింది. మరి కేజీబీవీ కళాశాల పాఠశాలను అప్గ్రేడ్ చేయడం కూడా జరిగింది. 2018లో ఇంటర్మీడియట్ స్థాయికి తెచ్చడం జరిగింది. అందుకుగాను అదనపు నిధుల కోసం 1.60 కోట్లని సమగ్ర శిక్ష వాళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు కూడా ఇప్పుడు ఫౌండేషన్ లెవెల్ పూర్తి చేసుకున్నాయి. సో ఈ యొక్క 1.60 కోట్ల నిధులతో పాటు మరి పాఠశాలల్లో మరమ్మతుల కోసం 23 లక్షల నిధులను మంజూరు చేశారు. అయితే మరి సంబంధిత ఏఈ గారు పొరపాటున దీన్ని ప్రాథమిక పాఠశాలగా ఆన్లైన్లో నమోదు చేయడంతో తక్కువ నిధులు మాత్రమే మంజూరయ్యాయి. సో ఈ పనులన్నీ పాఠశాలలో ఉన్నటువంటి మరమ్మతులకు సంబంధించిన పనులన్నీ పూర్తి కావడానికి మరో 11 లక్షలు అవసరమవుతాయని స్పెషల్ ఆఫీసర్ గారు నివేదించడం జరిగింది. సో వాటి అన్నింటినీ కూడా పూర్తి ఎస్టిమేషన్స్తో మాకు తీసుకుని వస్తే వాటి ఆ నిధులను మంజూరు చేయించడానికి అధికారులతో సంప్రదించి వాటిని కూడా మంజూరు చేయించడానికి మేము ప్రయత్నం చేస్తాం. పార్క్ స్థలాన్ని కాపాడినందుకు గాను అసభ్యంగా దూషిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన సంఘటన బోడుప్పల్లో జరిగింది. రెడ్డి కాలనీలోని ఘనా హోంలో నివసిస్తున్న వినయ్, పల్లవిలు, అదే కాలనీలో నివసిస్తున్న కొందరు వ్యక్తులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేనిపోని అభాండాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరారు. గత 5 సంవత్సరాలు ప్రెజర్ పోస్ట్ చేస్తూ ఇన్ని రోజులు పోస్ట్ నిర్వహించాను. మా కాలనీ 2 తరగతులు సాగుంది. దాన్ని కొందరు కబ్జాదారులు కబ్జా యుద్ధాలు చూస్తున్నారు. మెయిన్ ముఖ్యంగా ఈ రవిశంకర్ అనే వ్యక్తి, ఈ కానిస్టేబుల్ యుగేందర్ అనే ఆయన పదవిని అడ్డు పెట్టుకొని మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. దాన్ని కబ్జా ఏదైనా చేసే ఉద్దేశంలో ఉన్నాడు. దాన్ని మేము అడ్డుకుంటున్నామని చెప్పి మమ్మల్ని తీవ్రంగా మరణ శోభకు గురి చేస్తూ మా నాన్న బూతులు తిడుతూ ఖాళీలో మేము మీకు డబ్బులు తీసుకున్నామని చెప్పి ప్రచారం చేస్తూ చేస్తున్నారు. దీనికి అండగా వాళ్ళు మహేష్, నాదను, రాము, ఉపేందర్ వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టేసి ఆ బాధ స్థలానికి ఇన్వాల్వ్ కావద్దు, ఆ కబ్జాకి మేము అడ్డుకు రావద్దు అనే ఉద్దేశంతో మమ్మల్ని తీవ్రంగా అవమానించడం జరుగుతుంది. నిన్న కూడా మీటింగ్ జరిగితే పోతే దాన్ని పోయి అడ్డుకుంటే దాన్ని అడ్డుకుంటున్నానని చెప్పి వీళ్ళు అసభ్యంగా మాట్లాడేసేసి మేము కరప్షన్ చేసినామని చెప్పేసి ఏదో అనవసరమైన అబండాలు పెడుతూ మా కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని, నా భార్యని నోటి కోసం తిడుతూ అందరూ గింజలని తిడుకుడు అన్నాన్న మాటలు అనేసి వాళ్ళని మానసి చేసింది. ఈ అవమానం తట్టుకోలేక మా భార్య ఆత్మహత్య చేసే ప్రయత్నం కూడా చేసింది. అయినప్పటికీ మా భార్యతో మరోజారం ఇచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి మీద మీరు వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి కంప్లైంట్ ఇచ్చే జరిగిన కాబట్టి ఎస్ఐ గారిని కూడా ఆయన వేడుకుంటున్నాను త్వరగా ఇది కంప్లైంట్ చేసి ఎంక్వైరీ చేసి నాకు తగిన న్యాయం చేయగలుగుతారని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు పల్లవి, రెడ్డి స్కూల్ నుంచి అమ్ముతున్నాను. కొద్ది కాలంగా కాలనీ వాసులు చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఈ పార్క్ జగన్ కబ్జా కోసం చేస్తున్నానని మమ్మల్ని ఈ 5 ఇయర్స్ నుంచి ప్రెసిడెంట్ పోస్ట్ ఉండేదని ఆ ప్రెసిడెంట్ పోస్ట్ పక్క జరిపి కాలనీ పార్క్ జగన్ కబ్జా చేద్దామని చూసారు. ఆ కబ్జాకి వెళ్తే ఈయన కొంచెం మాట్లాడాలని చూస్తే డబ్బులు తీసుకునేవాడిని అసభ్యంగా మాట్లాడి తెలుసుకెళ్ళి తిట్టి మమ్మల్ని నానా హింసలు పెడుతున్నామండి కాలనీ మెంబర్స్ కొంతమంది. దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను.
నిర్మల్ జిల్లా ముతోల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీపీ ఆయిషా అఫ్రోజ్ ఖాన్ నేతృత్వంలో 141 మంది లబ్ధిదారులకు మరియు బాసర మండల తహసీల్దార్ కార్యాలయంలో 98 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సరళ శ్రీనివాస్ గౌడ్ మరియు భూమేష్, మండల సర్పంచ్లు మరియు బాసర తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జెడ్పీటీసీ వసంత రమేష్, బాసర తహసీల్దార్ శివప్రసాద్, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం దేశంలో మన రాష్ట్రంలో అంత డబ్బు కూడా అక్కడనే ఖర్చు అవుతున్నారు. అయినా కానీ మన ముఖ్యమంత్రి గారు ఈ మహిళలకు పెన్షన్ గాని, కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని ఇటువంటి కార్యక్రమాలు, రైతు బంధు, రైతు పాండు ఇవన్నీ ఇవి ఆపకుండా వీటికి మాత్రం తప్పకుండా ప్రతి నెల కూడా అవి కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు మన ముదో తాలూకా హెడ్క్వార్టర్ లో సుమారు 141 బెనిఫిషియర్స్ మలయా సోదర మండలకు, అంటే 141 అంటే సుమారు 1,41,00,000 రూపాయల చెక్కులను ఈ రోజు 140 మహిళలకు. అదేవిధంగా మన తాలూకాలో మొత్తం 7 మండలాల్లో మరి 1,400 చెక్కులు, మరి 1,400 ఫైళ్లు రెడీగా ఉన్నాయి. మరి మొన్ననే ముఖ్యమంత్రి గారిని కలిసి మరి చాలా రోజులైంది, 5-6 నెలల 1 సంవత్సరం నుంచి కూడా మనం ఇస్తలేము, ఎట్టి పరిస్థితులు మన తాలూకాకు మరి పద్నాలుగు కోట్లు మంజూరు చేయాలని చెప్పి అడగటం జరిగింది. వారు వెంటనే స్పందించి మరి 14 కోట్లలో 10 కోట్లు ఇప్పుడు మంజూరు చేస్తున్నాం. ఇంకా 4 కోట్లు ఒక 2 నెలల తర్వాత అవి కూడా ఇచ్చేస్తాం. ఇప్పుడు 10 కోట్లు ఇస్తే ఇప్పుడు 1,000 మందికి సుమారు మన 7 మండలంలో 5 మున్సిపాలిటీలో 1,000 మందికి చెక్కులు ఇవ్వబోతున్నాం. మరి మొన్ననే వారం రోజుల కింద వచ్చినాయి, కానీ మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు చనిపోవడం వల్ల వారం రోజులు సంతాపకరం ఉండటం వల్ల రెండింటి అయిపోయింది. మరి ఈరోజు నుంచి మన ముదూర్ పాసర్ మండలంలో మిగతా మండలంలో వెళ్ళడానికి ప్రారంభిస్తున్నాం. మరి ఈరోజు మరి 140 మహిళా సోదరులు అందరు కూడా సుమారు మన మండలంలోని 17 గ్రామాల్లో అందరూ కూడా ఇస్తున్నాం. మరి ఈరోజు నుంచి అసెంబ్లీ స్టార్ట్ ఉండడం వల్ల మరి కొన్ని చెక్లు ఇచ్చి మేము పోతాం. మరి మన ప్రజాప్రతినిధులు, ఎంపీ జెడ్పీటీసీ గారు, సర్పంచులు, ఎంపీటీసీ అందరూ కూడా ఉంటారు. వారు కూడా మేము ఈ గ్రామాల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా మరి మీరందరూ ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు తప్పక ఉండాలని చెప్పి మీ అందరిని కోరుతూ జై జై తెలంగాణ, జై కిషన్. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండలోని తన నివాసంలో సినీ నటుడు నాగబాబు మొక్కలు నాటారు. అనంతరం నాగబాబు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకటిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. జబర్దస్త్ చెమ్మక్ చంద్ర విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మణికొండలోని తన నివాసంలో 3 మొక్కలు నాటిన సినీ నటుడు నాగబాబు, అనంతరం మరో 2 బుల్లితెర నటుడు భరణి, ఆర్టిస్ట్ కాలికి రాజులకు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ గారు చేసిన గ్రీన్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. సో నేను కూడా దీంట్లో భాగస్వామ్యం తీసుకున్నాను. అలాగే నాకు బాగా ఆప్తులైనటువంటి భరణి, అంటే టీవీ అండ్ సినిమా రెండింటిలో బాగా పాపులారిటీ ఉన్నటువంటి భరణి, అంటే తనికల భరణి గారు కాదు, స్రవంతి ఆటలో మా సీతామహర్షులు చేసిన చాలా యంగ్గా మంచి ఎనర్జెటిక్ అండ్ టాలెంటెడ్ పర్ఫార్మరు అతను. అలాగే నాకు బ్రదర్ లాంటి అనదర్ టీవీ హీరో కల్కి రాజా, వీళ్ళిద్దరికీ నేను చెప్తున్నాను ఇది ఛాలెంజ్ తీసుకొని మీరు కూడా మొక్కలు నాటండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఈ గ్రీన్ దీని మీద ఈ చెట్లు పెంచడం మీద ఇంచుమించు ఒక 15-20 ఏళ్ళ నుంచి నేను 20 ఏళ్ళ క్రితమే మొదలెట్టాను. నాకు ఒక ఎకో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ కూడా ఉంది.
అలాగే మా మెగా ఫ్యాన్స్ తోటి అందరితోటి కూడా దాదాపు 10,000 మొక్కలపైనే రకరకాల చోట్ల నటించి ఉంటే హైదరాబాద్ వనస్థలపురం అలాంటి కొన్ని కొన్ని ఏరియాల్లో ఎప్పుడో అప్పుడే చేశాం మేము. తర్వాత నేను జీడిమెట్ల ఏరియాలో ఒక 11 ఎకరాలు తీసుకొని దాంట్లో ఒక దాదాపు ఒక 10,000-12,000 చెట్లు నాటి దగ్గరుండి పెంచి ఒకటి వాళ్ళ అక్కడ పొల్యూటెడ్ గ్రౌండ్ అన్నమాట, కెమికల్ డంపింగ్ దాంట్లో అంతా మంచి మట్టి పోసి మేము మొక్కలు నాటి దాదాపు 14,000 మొత్తం అన్నీ కలిపి ఒక 20,000 దాకా నాటుంటాను. కానీ నా టార్గెట్ నా లైఫ్ టార్గెట్ మాత్రం ఒక 50,000 చేయాలని, ఎందుకంటే మాకు నాకు ఒక రకంగా ఇన్స్పిరేషను కోటి మొక్కల రామయ్య గారని ఒక ఆయన అనమాట. ఆయన చాలా పల్లెటూరు రైతు, ఉన్న కొద్దిపాటి ల్యాండ్ని ఆయన కొంత అమ్మి కొంత చిన్న చిన్న నర్సరీలు పెట్టి 1 crore ట్రీస్ని ప్లాంట్ చేసినటువంటి మహానుభావుడు. ఆయనకి అప్పట్లో ఆయనకి ఆయన కృషికి మేము సపోర్ట్గా కొంత ఫండ్ రైజ్ చేసి కూడా ఇచ్చాం. బట్ దానికన్నా ముఖ్యం ఏంటంటే ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది కేవలం ఈ ఎన్విరాన్మెంట్ కృషి చేయడం వల్ల. సో ఆయనంత కాకపోయినా కనీసం ఒక 50,000 మొక్కలన లైఫ్ టైంలో నాటాలని చెప్పి నా కోరిక. నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ స్పష్టం చేశారు. స్థానిక ప్రెస్ భవన్లో 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ నారాయణపూర్ రిజర్వాయర్ కింద భూములు ఇల్లు కోల్పోయిన నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని, అవసరమైతే తీర్పు కోసం చేపట్టే దీక్షల్లో సైతం తాను పాల్గొంటానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం జోజిరెడ్డితో పాటు దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. ఈ దీక్ష కార్యక్రమాన్ని మీరు కోరుకోవడం ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారి చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఈ ఆలోచించినటువంటి మీ అందరికి ఆచరణ పెట్టి మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభంతో కరోనా వైరస్ విజృంభణ వల్ల ఆర్థిక సంక్షోభానికి గురై ఉపాధి ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ కరోనా వైరస్ అనేది గత సంవత్సరం అక్టోబర్లో ప్రారంభమైందని చెప్పని, డిసెంబర్లో బయటపడ్డదని చెప్పని, మార్చిలో మన దేశంలో ప్రవేశించిందని చెప్పని భావించి మొట్టమొదలుగా జనతా కర్ఫ్యూ కార్యక్రమాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేపట్టినాయి. అదేవిధంగా లాక్డౌన్ కార్యక్రమాన్ని చేపట్టినాయి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పని గుట్టలపేట లాంటి నిర్ణయంతో ముందుకెళ్ళినట్టుగా తెలుగుదేశం పార్టీ దొరికెళ్ళి చెప్పింది. మీరు శాస్త్రీయ పద్ధతిలో ముందుకెళ్ళండి, ఓ కార్యాచరణ ప్రక్రియతో ముందుకెళ్ళండి. కనబడేటువంటి కరోనా వైరస్ సమస్యలు ఒకటైతే కనబడకుండా ఉత్పన్నమయ్యే సమస్యలు కోకలులుగా ఉన్నాయి. ఆ సమస్యల బారిన పడేటువంటి ప్రజానికానికి మీరు అది భౌతికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇతర పరంగా కావచ్చు, వాటి సమస్యల పరిష్కారం కొరకు మీ దగ్గర ఏముంది అని చెప్పని ఈ కేసీఆర్ గారు ప్రశ్నిస్తే ఏనాడు కూడా జవాబినటువంటి పరిస్థితి. ఏ విధంగా అయితే అసెంబ్లీలో మాట్లాడిండో సోదరుమణి సీతక్క ఒక ప్రశ్న లేవట్టింది, సోదరుడు బట్టి గారు ఒక ప్రశ్న మాట్లాడిండు, తెలుగుదేశం పార్టీ ప్రశ్న గొలవ పెంపింది. ఈ కరోనా వైరస్ అనేది విజృంభిస్తుంది తెలుస్తున్నది కనుక ఆ కరోనా కనబడని శత్రువుతో పోరాడేటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎలాంటి సన్నాహాలు కనబడతలేవు. మీరు సన్నాహాల కార్యక్రమం మొదలు పెట్టండి. సన్నాహ కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు అనుభవి యొక్క విషయాలు తెలుసుకొని వాటిని ఆచరణ పెట్టే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని చెప్పని, కనీసం మాస్కుల కొరకు కూడా ఈ ప్రభుత్వం ఆలోచన ఇస్తలేదు అన్నప్పుడు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ ఉద్యమానికి నేను పితామహం అని చెప్పనుకుంటాడో, ఏ ఉద్యమానికి ముందుంటాడనుకుంటాడో అన్ని విషయాలు తెలుసని చెప్పని 70,000 పుస్తకాలు చదివిందని చెప్పేటువంటి కేసీఆర్ యొక్క వాస్తవాలు ఆనాడు బయటపడ్డాయి. అది రాజకీయ సంక్షోభం కానీ ప్రభుత్వ సంక్షోభం కానీ ఏ సంక్షోభమైన వచ్చినా కానీ నాయకత్వం అనేది బయటపడుతుంది. నిజమైన నాయకుడు ఎవరైనా ఉన్నారో చెప్పంటే ఆ సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా ఉండి ఆ సంక్షోభ పరిష్కారం ఎవరు పాటుపడతారో నిజమైన కనుగొనగానే
మొదటికెళ్ళి కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని చెప్పాలి. చివరికి చీఫ్ సెక్రటరీ గారు కలిసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం చొరవేసుకున్న వ్యక్తి మీ సోదరుల ఏలరామ్ అని చెప్పని గర్వంగా మీకు తెలియజేస్తున్నా. కార్యకర్తగా ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటున్నాం ఈ కరీంనగర్ వేదిక నుంచి చెప్పేటువంటి ప్రధానమైన అంశం రేపు 2022 కానీ 2023 కానీ వచ్చేటటువంటి ఎన్నికలలో ఆలోగా ఈలోగా అసెంబ్లీ సమావేశాల్లోగా ఈ కేసును విస్మరించినట్టయితే పేదవాళ్ళకు మనం చెప్పినట్టు నెలకు 8,000 చొప్పున 6 నెలలకు 50,000 రూపాయలు అదే విధంగా కరోనాకు సంబంధించినటువంటి చికిత్స చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా బిల్లు చెల్లించడానికి వరకు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం. వాళ్ళకు న్యాయ శిక్షణ కూడా ఇస్తాం. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సిపిఎం కొత్తపల్లి జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుడికందుల సత్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సుమారుగా 3,00,000 కోట్ల రూపాయలు బకాయి ఉందని, కేంద్రం రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ డబ్బులు ఇవ్వకుండా ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకోవాలని ఉచిత సలహాలిస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మేకవన్నె పులిలాగా దేశభక్తి ముసుగు వేసుకుని దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను రోజుకొకటి చొప్పున అమ్మేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కవ్వంపల్లి అజయ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు రావాల్సినటువంటి జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే కొత్తపల్లి జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ డబ్బులను వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క కరోనా నేపథ్యంలో ప్రజానీకము వ్యాపారులందరూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి అవుతూ ఉంటే అంబానీ ఆదాని ఆస్తులు అమాంతంగా పెరిగిపోయింది. అంటే కార్పొరేట్ శక్తులకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంపదనంతా దోషిపెట్టే విధంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు -23% జీడిపి పడిపోవడానికి గల కారణం ఈరోజు బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు ఈ నమో భక్తులందరూ సిక్కుతో తలదించుకోవాల్సినటువంటి రోజు. ఈరోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి సుమారుగా 3,00,000 కోట్ల జీఎస్టీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రజల దగ్గర ముక్కు విండి జీఎస్టీ రూపంలో వసూలు చేసినటువంటి పన్నులను కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా దగ్గర పెట్టుకొని ఈరోజు సంపన్నులకు దోషిపెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. అందుకని జీఎస్టీ డబ్బులను వెంటనే విడుదల చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ ప్రజలకు ఉపశమనం కలిగే విధంగా ఉంటుంది. అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఈరోజు 40-35 రూపాయలకు లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలు అయ్యే విధంగా అవకాశం ఉంది. ఈ విధంగా చర్యలు చేయకుండా ఒక పక్క దేశభక్తులమని చెప్పి ఇంకో పక్క దేశ సంపాదనంతా దోసుకునే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఒక మేకల గుంపులో ఒక పులి చొరబడి మేక వన్య ఎటువంటి చర్మం కప్పుకొని రోజు ఒక మేకను తింటుందో ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా దేశభక్తి అనే ముసుగు కప్పుకొని ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ రోజుకొక్కటి అమ్ముకునే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికే రైల్వే సంస్థను అమ్మేసింది, బిఎస్ఎన్ఎల్ సంస్థను అమ్మేసింది, ఇన్సూరెన్స్ రంగాన్ని అమ్మేసింది, రక్షణ రంగాన్ని కూడా అమ్మేసింది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ దారాదత్తం చేసి కార్పొరేట్ శక్తులకు ఈరోజు ఉడియం చేసే విధంగా ఉంది. కరోనా నేపథ్యంలో పేదలందరూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటే ఈరోజు సంపన్నులైనటువంటి అనిల్ అంబానీ ఆదాని ఆస్తి పెరగడానికి ఈ కేంద్ర ప్రభుత్వమే వ్యవహరించింది. అందుకని కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీఎస్టీ డబ్బులను కూడా వెంటనే ఆయా రాష్ట్రాలకు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.
ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ ఎంఎస్ 131 ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని అదే విధంగా ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర రియల్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బొంగు వెంకటేష్ ఆధ్వర్యంలో హయత్ నగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు నిరసన ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా బొంగు వెంకటేష్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పేరుతో పేద మధ్యతరగతి వర్గాలకు పెనుభారం పడుతుందని అన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాలు పెండ్ అవుట్ కార్యక్రమం మొదలవుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 31 ఆగస్టు 2020 నాడు 131 జీవోని ఏదైతే తీసుకొచ్చిందో ఆ జీవోని ఉపసంహరించుకోవాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము క్రమబద్ధీకరణ పేరుతో అధికార అనాధికారిక లేఅవుట్లకు జీవోని 131 ఆ యొక్క ప్రభుత్వం ఏదైతే నియమించినటువంటి 131 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు భూముల మీదనే ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రియల్టర్స్ వ్యాపారం చేసుకుంటూ భూమినే నమ్ముకుంటూ ఎలాంటి ఉపాధి లేక ఎలాంటి ఉద్యోగాలు లేక ఎలాంటి భరోసా లేక ఎలాంటి బతుకు తెరువు లేక ప్రతి ఒక్కరూ భూమినే నమ్ముకొని భూమినే జీవనోపాధిగా నమ్ముకొని బతుకుతున్న పరిస్థితిని మనం తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు యావత్తు ప్రజలు కోరుకునేది ఏమంటే ఈ భూమి నమ్ముకున్న భూమాత ప్రజలు ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్ లేకుండానే ఎలాంటి క్రమపద్ధతి లేకుండానే ఎలాంటి జీవో లేకుండానే ఎన్నో ఏళ్ల నుంచి భూమి నమ్ముకొని బతుకుతున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. పేద బడుగు పడిన వర్గాల ప్రజలు ఎక్కువ శాతము భూమిని నమ్ముకొని జీవనోపాధి కొనసాగిస్తున్నారు. అలాంటి భూమి మీద నమ్ముకున్నటువంటి ప్రజలు మేజర్గా 85% పైగా ఉంటారు. అలాంటి పడుగు బలిన వర్గాల ప్రజలు ఇలా బతుకు మీదనే కొట్టగొడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు జీవనోపాధి భూమి మీదనే పెట్టుబడి పెట్టి భూమినే వ్యాపారం చేసుకుంటూ చిన్న చిన్నగా 100 గజాలు 200 గజాలు 300 గజాలు ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు లేఅవుట్ చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. అలాంటి జీవనోపాధిని దెబ్బతీయడం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వము పుట్టపూరితంగా ఒక అట్టహాసంగా రాత్రికే సోమేష్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి ఒక అసిస్టెంట్ సోమేష్ కుమార్ ఒక జీవో తీసుకొచ్చి బ్రతుకు మీద వాళ్ళు ఆ విధంగా ఆవేదన చేస్తున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. యావత్ తెలంగాణ ప్రజలు గత 4 నెలల నుంచి జీవనోపాధి లేక బ్రతుకు తెరువు లేక తిండి లేక తిప్పలు లేక రోడ్ల మీద అవస్థలు పరుస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చూడలేదా అడుగుతున్న తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ తరపు నుంచి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 3 నెలల నుంచి ఎలాంటి జీవనోపాధి లేదు. మూలిగ ఎన్నకపై తాటిపండు వడ్డట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. జీవనోపాధి లేకనే ఒక ప్లాటో 2 ప్లాటో చేసుకుని అమ్ముకుంటుంటే మరి వాళ్ళ పొట్ట మీద కొడుతున్నారు. ఇలా 100 ఎకరాలు చేసుకొని రియల్ ఎస్టేట్ లేబర్ చేస్తున్నారు. మరి అలాంటి 1 ఎకరమో 10 ఎకరమో లేకపోతే 100 గజాలు 50 గజాలు 200 గజాలు ప్లాట్లు అమ్ముకొని బతున్నటువంటి పరిస్థితి మేజర్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. మరి అలాంటి ప్రజలకు ఎలాంటి భరోసా లేకుండా వాళ్ళ ఇష్టానుసారం ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా జీవోలను తీసుకొచ్చి ప్రభుత్వము వాళ్ళకు అనుకూలంగానే ఉన్నటువంటి సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటూ మరి ఇలాంటి వారు పొట్ట మీద కొట్టుంటే మరి రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి ప్రజలు ఏమో చూడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ ఎన్ఎక్షన్లు దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ ఎన్ఎక్షన్ వస్తుంది చెప్పి 6000 కోట్లు బడ్జెట్ కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ బడ్జెట్ రావాలంటే ఈ రియల్ ఎస్టేట్ నమ్ముకున్నటువంటి ప్రజల మీద పొట్టగొట్టాలి. ఆ ప్రజల మీద పొట్టగొట్టినప్పుడే ఆ రాబడి వస్తుంది, ఆదాయం వస్తుంది అని ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి 131 జీవం తీసుకొచ్చి ఎల్ఆర్ఎస్లు ఒక ఎల్ఆర్ఎస్ అనేది తీసుకొచ్చి ఈ ఎల్ఆర్ఎస్ అనేది మన గతంలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు ఏవారు చూస్తే మరి అవన్నీ రద్దు చేయాలన్నా వాడిని నమ్ముకున్నట్టు ఎంతో మంది పడుకోలేని ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలా ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు కూడా తాత్కాలికంగా నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళ జీవనోపాధి కొట్టకుండా
ఆంధ్ర కాంట్రాక్ట్ల పెట్టుబడి రాబడి కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం 131 జీవోను తీసుకొచ్చింది. అలాంటి జీవోను ఈ రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీగా వెనక్కి తీసుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణ జనసమితి పార్టీ నాయకులు పల్లె వినయన గారు, అదేవిధంగా నియోజకవర్గం నాయకులు రంగారెడ్డి గారు ఉన్నారు. అందరూ కూడా మన రియల్టర్ అసలు వాళ్ళందరికీ మద్దతు పలకడం, యావత్ పార్టీలు వచ్చినాయి, యావత్ సంఘాలు వచ్చినాయి, యావత్ తెలంగాణ ఉద్యమకారులు వచ్చారు. అలాంటి ప్రతి ఒక్కరూ మనందరికీ భరోసానికి, మనందరికీ భద్రతనికి, మనందరికీ రక్షణ ఇవ్వడానికి మనకు సపోర్ట్గా వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి సహాయసహకారం తీసుకొని ఈరోజు ర్యాలీగా పెద్దంబర్పేట్ అండ్ అబ్దుల్ ఉపర్ మెట్టు ఇలాంటి సబ్రిచర్ ఆఫీసుల ముందు యొక్క ఏదైతే మనము నూతన కమీ పద్ధతి అనేటువంటి తీసుకొచ్చినామో దాన్ని ప్రభుత్వం పునరాలోచించి సబ్రిచర్కు మనకు మెమరాండం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కావున ప్రతి ఒక్కరు సహకరించగలుగుతుంది కోరుకుంటూ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా మొంగు వెంకటేష్ గారు, నేను తెలంగాణ రాష్ట్ర తరపు నుంచి తెలంగాణ రాష్ట్ర రియల్టర్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడడం జరుగుతుంది. కావున ఈ యొక్క సభను విజయవంతం చేసి ప్రతి ఒక్క రియల్టర్స్కు న్యాయం చేయాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీకాకుళం జిల్లా రాజాం నగరం పంచాయతీ పరిధిలో మెంట్పేట కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు వైఎస్ఆర్ పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. పిల్లల తల్లిదండ్రులు మరియు గర్భిణీ స్త్రీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు బరువేమి 13, వెయిటేమి 93. ఇదిగో అంగన్వాడీ పాలు 13 గుడ్లు, ఒక పాల్ ప్యాకెట్, బాలమృతం ప్యాకెట్. మేడ్చల్ జిల్లా నారపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ 131 జీవోకి వ్యతిరేకంగా పేద మధ్యతరగతి ప్రజలకు మద్దతుగా తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేశారు. మేడిపల్లి నుండి నారపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తక్షణమే 131 జీవోను రద్దు చేసి రిజిస్ట్రేషన్స్ ప్రారంభించాలని, 200 గజాల లోపు గల స్థలాలను 1 రూపాయికే ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పి సబ్ రిజిస్టార్స్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యని అక్రమమైనది అంటే ఎల్ఆర్ఎస్ అని ఒక నిబంధన జీవో తీసుకురావటం జరిగినది. 131 జీవో. ఈ జీవో ప్రకారము 200 గజాలు స్థలం ఉన్నటువంటి వ్యక్తులు 2-3 లక్షల రూపాయలు ఎల్ఆర్ఎస్ రూపాయన చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇది చాలా పెద్ద మొత్తము. ఇంత అమౌంట్ని ఈనాటి ప్రజలు ఈ కోవిడ్ సమయంలో కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి అసలు ఎల్ఆర్ఎస్ ని పూర్తిగా రద్దు చేయాలి, రిజిస్ట్రేషన్లు యథావిధిగా సాగించాలి. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఈ అక్రమ లేవట్లు ఎట్లా అవుతాయండి? 70 ఏళ్ల నుంచి, 60 ఏళ్ల నుంచి, 50 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి ఈ లేఅవుట్లు స్థానిక సంస్థల పర్మిషన్లు తీసుకుని ఈ లేఅవుట్లు చేసినారు. ఈ స్థానిక సంస్థల పర్మిషన్లు తీసుకుని చేసిన లేఅవుట్లు అక్రమమని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు, అక్రమం కాదు, అవి సక్రమమైనయే. వెంటనే ఈ తప్పుడు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయమే అక్రమం. ఇది గ్లోబల్ ప్రచారం. ఈ చెంచాగిరి చేసేటటువంటి కొంతమంది అధికారులు, కొన్ని పేపర్లు, కొన్ని టీవీ ఛానల్స్ అక్రమ లేఅవుట్లు, అక్రమ లేఅవుట్లు అని సక్రమమైనటువంటి లేఅవుట్లను అక్రమంగా చిత్రీకరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే లక్షలాది రూపాయలు కడితేనే ఎల్ఆర్ఎస్ ఇచ్చి అక్రమాన్ని సక్రమం చేస్తారా? లక్షల రూపాయలు కట్టాలా? 1 రూపాయి కడితే నువ్వు సక్రమం చేయలేవా? అక్రమం సక్రమం కాదా? వెంటనే ప్రభుత్వం ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయాలను వెనుకకు తీసుకుని ప్రజల సౌకర్యార్థం కోసం, ప్రజల క్షేమం కోసము 1 రూపాయితోటి ఎల్ఆర్ఎస్ ఇచ్చి ఎల్ఆర్ఎస్ లేకుండా కూడా రిజిస్ట్రేషన్లు చేయాలి. 20 సంవత్సరాల క్రితం ఒక అతను ఆడపిల్ల పెళ్లి కోసము ఓ ప్లాట్ కొనుక్కున్నాడండి.
ఇవాళ ఆ పిల్ల పెళ్లి కుదిరింది. ఆ పిల్లకు పెళ్లి చేయాలంటే ఈ ప్లాట్ అమ్మాలి. ఈ ప్లాట్ అమ్మాలంటే ఎల్ఆర్ఎస్ లేదు. ఎల్ఆర్ఎస్ లేని కారణంగా రిజిస్ట్రేషన్ స్టాప్ చేశారు. ఆ పిల్ల పెళ్లి ఆగిపోయింది. ఇవాళ ఏంటంటే పరిస్థితి, ఆడపిల్లలు అన్యాయం కావాల్సిందేనా? ఇవాళ కోవిడ్ ఉందండి, కోవిడ్ ట్రీట్మెంట్ కు 10 నుంచి 20 లక్షల రూపాయలు అవుతుంది. 10 నుంచి 20 లక్షల రూపాయలు వ్యక్తుల దగ్గర ఉండవు. తనకున్నటువంటి తన గతంలో కొనుక్కున్నటువంటి ప్లాట్ నమ్ముకొని ఆ 10 లక్షలు 20 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటాడు. కానీ ఈ రోజు ఈ దుర్మార్గమైనటువంటి నిబంధన వల్ల ఎల్ఆర్ఎస్ లేని కారణంగా రిజిస్ట్రేషన్ చేయమనటం వల్ల ప్లాట్లు ఎవరు కొనక వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితుల్లో చావుకు దగ్గరైనారు. కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి నిర్ణయం. ఇవి కొన్న వాళ్ళని దొంగలుగా చిత్రీకరించడం పద్ధతి కాదు. ఎవరు దొంగలండి? ప్రజలు దొంగలు ఎట్లా అవుతారండి? ఇన్ని సంవత్సరాలు మీ ప్రభుత్వం గాని మీ ప్రభుత్వ అధికారులు గాని నిద్రపోయారని మీరు ఒప్పుకుంటున్నారా? ఇన్ని సంవత్సరాలు ఏం చేశారండి? ఈ రోజు అక్రమము, ఈ రోజు దొంగ ప్లాట్లు, అక్రమ లేహుట్లని చిత్రీకరించి లక్షలాది రూపాయలని ప్రజల నుంచి గుంజటానికి, దోపిడీ చేయడానికి ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది కావున వెంటనే ఈ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని మేము మా అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్ఏ రాజన్న మృతి పట్ల మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ రాజన్న మృతి పార్టీకి, పేద ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫారూక్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మరి గ్రామాభివృద్ధిలో కూడా ఒక పాఠశాల అభివృద్ధి కంపెనీ చైర్మన్ గా పనిచేసింది, తర్వాత ఒక సర్పంచ్గా, తర్వాత పార్టీ సంబంధించిన మండల అధ్యక్షునిగా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సమయంలో మరి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి అప్పుడు ఎమ్మెల్యే జోగురామన్న గారి ఆధ్వర్యంలో మరి టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసి అదేవిధంగా మళ్ళా మార్కెట్ కమిటీ తొలి తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి మార్కెట్ కమిటీ చైర్మన్గా అందాబాద్, అదేవిధంగా తర్వాత జిల్లాను విడిపోయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా మరి జడ్పీ ఉపాధ్యక్షులు మరి సేవలు చేయడం జిల్లా మండలానికి మరి ఎప్పుడు గత 30 సంవత్సరాలుగా ఆయన రాజకీయ మరి ప్రజలకు సేవ చేయడం జరిగింది. ఏదైతే కోవిడ్ సమయంలో కూడా నేను కూడా ఆయనతో పాటుగా మండలాల్లో గ్రామాల్లో పర్యటించి, ఇతర గ్రామాలను పర్యటించి వాళ్ళ వాళ్ళ గ్రామాల సంబంధించి ఏదైతే కోవిడ్ కూడలో కానీ కులం కూడలో కానీ మరి సరుకులను కూడా మరి కోవిడ్ బాధ పడినప్పుడు నేను ఆయన కలిసి అక్కడికి వెళ్ళి మరి సరుకు పంపిణీ చేయడం జరిగింది. మరి ఏదైతే అకస్మాత్తుగా కోవిడ్ బాధ పడి మరి ఆయన చనిపోవడం మా పార్టీకి అదేవిధంగా కొందరు ప్రజలకు కూడా తీరంలో ఆయన అనేక ఏదైనా అంశాన్ని మరి ఆయన దాని అధికారుల నుంచి తీసుకెళ్ళి అటువంటి మండల సమస్యలను దాదాపు ఆయన ప్రతి గ్రామానికి రోడ్డు చేసేదానికి గిరిజన కూడలో ఉన్న హెచ్ఎం కావడానికి ఇంకా రోడ్డు కూడలో ఉన్న అంత గుర్త రోడ్డు కూడా ఆయన ప్రతిపాదించారు. డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఇంకా మరి రాజకీయంగా మరి ఎదుగుతున్న దశలో ఆయన మరణం పార్టీకి మాకు కూడా మాకు కూడా ఏదైనా సేవాభిలాషి మేము కూడా ఏదైనా సమస్య ఇచ్చిన ఆయన వచ్చిన చర్చించి మరి ఆయన సలహాలు కూడా తీసినా కదా మరి ఆయన పోయిన లేకు మాకే మా పార్టీకి అందరికీ మరి నోటు అని తెలియజేస్తాం. ఆదిలాబాద్ సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి హాజరై మాట్లాడుతూ లేఅవుట్ రిజర్వేషన్ స్కీమ్ అనేది పేద ప్రజలను దోపిడీ చేయడానికి, కేసీఆర్ ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి ఆడుతున్న నాటకం తప్ప ఉపయోగం లేదని అన్నారు. అధికారులపై చర్యలు తీసుకోకుండా పేద ప్రజలపై మోపడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గతంలో అయితే 59 జియో ఉండేను ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఇవాళ ఆనాడు ఏదో 100 గజాలు, 200 గజాలు, 150 గజాలు ఏదో పాపము
బిందాబోడి అమ్ముకోను, కుస్తే పతనం అమ్ముకోను, కష్టపడేదో ఒక ప్లాట్ ఉండదని చాలామంది 90% పేదోళ్లకు అప్పుడు 10,000 20,000 అనుకున్నాను. గత 10-15 ఏళ్ళ కింద తెలిసేలాగా ఇలా ప్రభుత్వం వాళ్ళ మీద ఎల్ఆర్ఎస్ పేరు మీద లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అని పెట్టి వాళ్ళ మీద బాధుతా ఉన్నాయి. ఒక్కొక్క 100 గజాలు చేయడానికి దాదాపు 20-25 భారం వేస్తే మార్కెట్ వాల్యూ బట్టి ఆ కొన్న ధర కన్నా 300 ఎక్కువ మన ప్రభుత్వానికి చలన కట్టాలి. ఇలా ఇలాంటి స్కీమ్ పెట్టి ప్రజల మీద భారం వేస్తున్నాం. మన తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు భారం కాకుండా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంతోషంలో ఇంకా దుఃఖం పెట్టడం ఫ్యాక్ట్ కాదు. ఎల్ఆర్ఎస్ అనేది అప్పుడు మేము గతంలో సిపిఐ పార్టీకి అనేక సార్లు జిల్లా కలెక్టర్ గారికి అనేక సార్లు మనం ఆదిలాబాద్ జిల్లా పార్టీకి అయితే కాంపెక్ట్ చేయడం జరిగింది. ఈ ఆదిలాబాద్ జిల్లాలో దొంగ లేఅవుట్ చేస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వం ఏదైనా కాదు, దీన్ని అధికారులు చర్య తీసుకోవాలంటే ఆనాడు ఏ కలెక్టర్, ఏ పంచాయతీ డిపిఓ గారు కానీ, ఏ ఎంఆర్ఓ గారు కానీ, ఎవ్వరు ఏ నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు బతుకున్న వాళ్ళు కూడా చర్య తీసుకోవాలి. ఏదో మామూలు ఇస్తే సరిపోయారు. అయితే మేము అనేది ఏంటంటే సిపిఐ పార్టీగా ఎల్ఆర్ఎస్ అనేది పేదవాళ్లకు ఒక ఇది ఎగ్జామ్ జరిగారు పోని ఆర్థిక పరిధి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకు ఎల్ఆర్ఎస్ స్కీమ్లో ఫ్రీగా చేయమని అదే చేస్తాం. ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరు మీద రోడ్లు చిన్నవి ఉన్నాయి, పెద్ద వేయాలంటే సాధ్యమవుతుంది, ఎన్ని సమస్యలు వస్తాయి, ఆ కొట్లాడుకుని చచ్చిపోతే తగాదాలు వస్తాయి. ఇది ఏ విధమైన ఒక మార్గదర్శకం లేని ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎంత లోటు ఉంటే అన్ని కోట్ల రూపాయలు తీసేసుకుంటాను. ప్రజల మీద ఎంతనా భారం కానీ ఏదో చిన్న చిన్న పథకాలు పెట్టుకొని ప్రజల మీద కోట్ల రూపాయల భారం వేసి ఎల్ఆర్ఎస్ పేరు మీద అని ఇంకా రకరకాల పేర్లు పెట్టి దోసుకోవడం కరెక్ట్ కాదు. దీన్ని దయచేసి ప్రభుత్వం వెంటనే ఆలోచించి పునరాలోచించి అసెంబ్లీ నడుస్తున్న వేళ మన శాసనసభలు కూడా మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 10 మంది ఉన్నారు, మీరు కూడా ఒకసారి మన ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి, ఆదివాసులు, దళితులు ఉన్నారు, సామాన్య బీసీ, సామాన్య ఏ కులం ఉన్నా ఓసిన్న పేదవాళ్ళు ఉన్న భూముల కనీసం వైట్ రేషన్ కార్డులకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ని ఫ్రీగా చేయడానికి రూపాయి ఖర్చు లేకుండా చేసినామన్న న్యాయం దొరికితే లేకపోతే దోసుకుంటుందిగా ఈ ప్రభుత్వం మరి ఈ విధంగా చేస్తూ ఉన్నది. అంటే రెవెన్యూ వ్యవస్థ ఇప్పుడు విఆర్ వ్యవస్థ కూడా రద్దు చేయడం జరిగింది. ఆ వ్యవస్థ చేసినప్పుడు మరి అనే అవినీతి చేస్తున్నారు అని ఆరోపణలు చేస్తున్నాడు. అనేక అవినీతి చేస్తున్నాడు, ఎంఆర్ఓ చేసినారు, మన పత్రికలు వచ్చినాయి, ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తారు, మరి ఎంత రద్దు చేస్తాం, మొత్తం రద్దు అయ్యే వ్యవస్థ ప్రజాస్వామ్య రద్దు అయ్యేందుకు సిద్ధం ఉంటే మాకేం బాగలేదు, చేయండి నువ్వే రాదు నేనే మంత్రి అని చెప్పి నేను రాదు నేనే మంత్రి కేసీఆర్ కూడా కింద నడిపిస్తే అయిపోతుంది. ఇదంతా ఈ పద్ధతి కరెక్ట్ కాదు. కేసీఆర్ పునరాలోచించి ప్రభుత్వం మరి వెనుకకు తగ్గాలని వెళ్ళాల్సిందిగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఎడపల్లి మండలంలో గల 22 చెరువులకు గాను పలు గ్రామాలకు చెందిన మత్స్యకారులకు, గంగపుత్రులకు మండల కేంద్రం శివారులోని శివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడి రాజారాం, జెడ్పీ వైస్ చైర్పర్సన్ రజిత యాదవ్, ఎంపీపీ శ్రీనివాసులు చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ ఏడి రాజారాం మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా సబ్సిడీపై మత్స్యకారులకు చేప పిల్లలను అందజేస్తున్నారని, వీటిని ఆయా గ్రామాల్లోని చెరువులలో నీటి కుంటలలో పెంపకం చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల మాధవి, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, మత్స్య సహకార సంఘం డైరెక్టర్ లక్ష్మణ్, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా 100% సబ్సిడీ పైన మన ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మన నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. దాదాపు ఇప్పటికే మేము 330 చెరువులకు గాను 130 లక్షలు సీడ్ వేయడం జరిగింది. దాదాపు మన జిల్లాలో ఉన్న అన్ని మండలాల సంఘాలందరికీ కూడా మేము ఈ సప్లై చేయడం జరుగుతుంది. ఈరోజు గౌరవ జెడ్పీటీసీ గారు, మన వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ గారు, అలాగే ఎంపీపీ గారి ఆధ్వర్యంలో మా జిల్లా డైరెక్టర్లు, మా జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ పల్లికొండ సాగబు గారు, మా ఇక్కడ ఉన్న సంఘాల ఆధ్వర్యంలో అందరిలో ఈ ఎడపల్లి మండలంలో ఈరోజు 22 చెరువులకు గాను దాదాపుగా 18 లక్షల సీడు వేయడానికి ఇక్కడ ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. దాదాపుగా ఈ పాటికే మేము ఉన్న ప్రతి సంఘాలన్నిటికీ కూడా మన నిజామాబాద్ జిల్లాలో
రెండు సైజులు 33 దాదాపుగా 35 టు 40 mm సైజ్ ఒకటి 82 100 mm సైజ్ ఇప్పుడు మేము ఇప్పుడు ఈ చిన్న పిల్లలు మొత్తం దాదాపుగా నిజామాబాద్ జిల్లాలో కంప్లీట్ చేయడానికి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఈ రోజు ఈ ఎడపల్లి గ్రామంలో దాదాపుగా 7 సంఘాలు ఉన్నాయి ఈ 7 సంఘాల పరిధిలో దాదాపు 22 చెరువులకు మనకు ఈ 35 సైజ్ సీడ్ని వేయడం జరుగుతుంది ఇది మెయిన్గా మనకు ఈ మధ్య దళారి వ్యవస్థని రూపుమార్చడానికి గత 5 సంవత్సరాలుగా మన ప్రభుత్వం చేపట్టుకున్న ఈ సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా ఈ ఉచిత చెరపిల్లల పంపిణీ జరుగుతుంది దీన్ని మన మత్స్యకారులు సద్వినియోగం చేసుకొని వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ తెరాసా పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటు అనంతరం హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేయడం సమంజసం కాదని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్ ఆరోపించారు ఎడపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ ఒకే దఫాలో చేస్తామని ఇప్పటివరకు చేయకపోవడంతో రైతులు బ్యాంకులలో తీసుకున్న రుణాలు మాఫీ కాక కొత్త రుణాలు తీసుకోలేక బయట అప్పులు చేస్తూ వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రలేచి తక్షణమే రైతులకు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం తరపు నుంచి ఎడపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ముంగడ ధర్నా చేయడం జరిగింది అట్లాగే వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము రెండు విషయాలు మూడు విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం ఎన్నికల ముందు ఏదైతే కేసీఆర్ గారు మన ఎన్నికల్లో గెలిచిన తర్వాత 100,000 రూపాయల రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది అది ఇప్పటికీ 1 సంవత్సరము 8 నెలలు గడిచినా 25,000 మాత్రమే రైతులకు రుణమాఫీ చేసి మిగతా రైతులకు నిరాశ పరుస్తున్నాడు మేము కేసీఆర్ గారికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కనీసం రైతులపైన దయ ఉంచి ఈ 100,000 రూపాయలు ఏదైతే రుణమాఫీ అని తమరు హామీ ఇచ్చిందో తమ ప్రభుత్వము ఈ తక్షణము రుణమాఫీ అసెంబ్లీలో సమావేశాల్లో వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం మీరు ఏ వ్యవసాయానికి సన్నరకం వేయండి తర్వాత సన్నరకం వేస్తే మనమంతా సన్న బియ్యం తింటామని ప్రభుత్వము మన కేసీఆర్ ప్రభుత్వము ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా రైతులు అనేక మంది సన్నరకాలు వేసిండ్రు అయ్యా మేము సన్నరకాలు వేసి ఇప్పటికే రైతులు చాలామంది ఇస్రేల్తోటి కల్తీ మందులతోటి నష్టం జరిగింది మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం కనీసం సన్న రకాలకు 2,500 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లాగే ప్రభుత్వ ఉద్యోగి పదవి వివరణ పొందాలని ఆయనకు పింఛని ఇస్తుంది కాబట్టి రైతులు రాత్రి పగలు కష్టం చేసి తను దేశానికి తిండి పెడుతున్న రైతుకు ఈరోజు సమగ్రమైన చట్టం లేదు రైతుకు పింఛన్ లేదు మేము పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి అట్లాగే రైతు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి రైతులు ఏదైతే 50 సంవత్సరాలు నిండిన రైతులందరికీ రైతు పింఛను ఇవ్వాలని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో దిగ్విజయంగా నడపబడుతున్న న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు రిపోర్టర్లు కావలేను ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను ఈ క్రింది నెంబర్కు సంప్రదించగలరు ఫోన్ 8858852222